ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్తో పాటు సౌత్ సినిమాల్లోనూ నటించి పాపులర్ అయిన జాకీ ఇటీవల విడుదలైన సాహోలో ప్రభాస్ తండ్రి పాత్రలో కనిపించారు. జాకీ ష్రాఫ్ వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన కుమారుడు టైగర్ ష్రాఫ్ హీరోగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన కూతురు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటని తెలుసుకునే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొడుకు టైగర్ ష్రాఫ్ హీరోగా రాణిస్తున్నప్పటికీ ఆయన కూతురు కృష్ణ ష్రాఫ్ మాత్రం సినిమా రంగాన్ని తన కెరియర్గా ఎంచుకోలేదు. సినిమాలో నటించడం కంటే ఇతర వ్యాపారాల్లో రాణిస్తూ లైఫ్ను ఎంజాయ్ చేయడంపైనే ఆమె ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంది. తాజాగా కృష్ణ ష్రాఫ్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన పిక్ హాట్ టాపిక్గా మారింది. బాయ్ ఫ్రెండ్ ఎబెన్ హైమ్స్తో రొమాన్స్ చేస్తూ అందులో కనిపించింది. ఏ విషయంలో అయినా ఓపెన్గా ఉండే కృష్ణ ష్రాఫ్ తన ప్రియుడిని ప్రపంచానికి చూపించడానికి ఏమాత్రం సంకోచించదు. రొమాంటిక్ ఫోటో షేర్ చేయడం మాత్రమే కాదు, దానికి అందరూ ఆశ్చర్యపోయేలా క్యాప్షన్ కూడా పెట్టింది. మా సొంత కంపెనీలా చూసుకుంటూ మా పని మేము చేసుకుంటున్నాం, ఇది విధి, మేము అలాగే ఉన్నాం, ఇది చాలా ప్రత్యేకమైంది, స్వర్గంలా ఉంది అంటూ కామెంట్ పెట్టింది. ఎబాన్ హైమ్స్ ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు. అతను ఆస్ట్రేలియన్ నేషనల్ బాస్కెట్బాల్ లీగ్లో ఆడిన మొదటి భారతీయుడు. ప్రస్తుతం యూబీఐ ప్రో బాస్కెట్బాల్ లీగ్లో హర్యానా గోల్డ్ జట్టు కోసం ఆడుతున్నాడు. ఇక ఎబాన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కృష్ణ స్టాఫ్ రొమాంటిక్ పోస్ట్ను షేర్ చేసి కపుల్ మోర్ గాడ్స్ ప్లాన్ అని రాశాడు. అతను తమను కింగ్ అండ్ క్వీన్ అని పేర్కొంటూ మరొక చిత్రాన్ని కూడా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఎబాన్తో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఇద్దరు తరచూ ఒకరి ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో మరొకరి గురించి ఏదో ఒకటి పేర్కొంటూనే ఉంటారు. మరి వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు దారితీయాలని కోరుకుందాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వస్తాయి. చూసి ఆనందించండి.